మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకరి అలవాట్లు ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకే అలవాటు ఇద్దరికీ ఉండకపోవచ్చు. అక్కడే అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇద్దరు భాగస్వాముల్లో ఒకరు అలాంటి సమయంలో నీతి వ్యాఖ్యలు మాట్లాడవచ్చు. కొందరికైతే మరొకరి అభిప్రాయాలను అలవాట్లను తప్పు పట్టడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారితోనే చిక్కు. అందులో అబ్బాయిలు అమ్మాయిలపై అధికారం చెలాయించే పని చేస్తే అది మరింత ఎబ్బెట్టుగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ క్లాస్ పీక్తుంటే ఏ అమ్మాయికి మాత్రం వినాలని ఉంటుంది, నీ అలవాటు ఏమీ బాగలేదు, అలాంటి బట్టలు వేసుకోకు, నువ్వు చూసే షో అస్సలు బాగాలేదు, అదేం టెస్ట్ నీది అనే మాటలు ఒకటి రెండు సార్లు సరదాగా అంటే పర్లేదు. కానీ ప్రతి చిన్న అలవాటుని తప్పుపట్టొద్దు. ఎవరి కంఫర్ట్ జోన్ వారిది, ఆ కంఫర్ట్ జోన్ దాటుకొని మీ జోన్లోకి రావాలని ఇబ్బంది పెట్టడం అణిచివేత లాంటిదే. వేదంతం చెప్పినట్లు ఇది మంచి అది చెడు అంటూ క్లాస్ పీకే మగవారంటే నిజంగానే అమ్మాయిలకు చిరాకు. ఆ వస్తువుకి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనే టాపిక్ ఎప్పుడూ తీసుకురావద్దు. ఆమెకు ఆనందమిచ్చే వస్తువేమో అది. మీ అలవాట్లపై మీరు కూడా ఖర్చు పెడతారు కదా. ఖరీదైన మద్యం తాగితే మగవారికి అదో సంతృప్తి, అలాగే ఖరీదైన బట్టలు కొంటే ఆడవారికో సంతృప్తి. ఈ విషయం అర్థం చేసుకుంటే చాలు. ఇద్దరూ కలిసి ఖర్చులు తగ్గించుకునే నిర్ణయం తీసుకుంటే అది మంచి విషయమే. ఎదుటి వ్యక్తి తప్పులు అదే పనిగా ఎత్తిచూపవద్దు. మీలోనూ తప్పులుంటాయి, వాటిని ఎదుటివారు అదే పనిగా గుర్తు చేస్తే ఎలా అనిపిస్తుందో ఓ నిమిషం పాటైనా ఆలోచిస్తే చాలు. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.